చంద్రబాబు విషయంలో నిజమైన వేణుస్వామి జోస్యం జగన్ పరిస్థితి ఏమిటి చంద్రబాబు అరెస్టు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం తనను అరెస్టు చేసే అవకాశం ఉందని చంద్రబాబు గత వారం చెప్పారు కానీ చంద్రబాబు అరెస్టు గురించి ప్రఖ్యాత జ్యోతిష్యులు వేణుస్వామి రెండేళ్ల క్రితమే చెప్పారు రెండు వేల ఇరవై మూడులో చంద్రబాబు న్యాయపరమైన ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పుకొచ్చారు ఇప్పుడు చంద్రబాబు అరెస్టు కావడంతో ఈ వీడియో వైరల్ అవుతోంది ఇదే సమయంలో వేణుస్వామి కేసీఆర్ జగన్ గురించి ఆసక్తికర అంశాలు వెల్లడించారు రాజకీయ నేతలు సినీ సెలబ్రిటీల గురించి వేణుస్వామి చెప్పే అంచనాలు అవుతాయనే అభిప్రాయం ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో ఒక ఇంటర్వ్యూలో వేణుస్వామి చంద్రబాబు గురించి చెప్పిన మాటలు ఇప్పుడు నిజమయ్యాయి ఆ ఇంటర్వ్యూలో రెండు వేల ఇరవై మూడు జనవరిలో మారిన గ్రహ ప్రభావంతో రాజకీయాలు మారతాయని వేణుస్వామి జోష్య చెప్పారు దేశంలోని ప్రముఖ రాజకీయ నేతల పరిస్థితుల్లో మార్పు వస్తుందని చెప్పుకొచ్చారు అష్టమ శ్రేణి ప్రారంభమవుతుందని నాడు వేణుస్వామి చెప్పుకొచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం పుష్యమి నక్షత్రం కర్కాటక రాశిగా పేర్కొన్నారు దీని కారణంగా చంద్రబాబు కెసిఆర్ కు ఆరోగ్య న్యాయపరంగా సమస్యలు సమస్యలుంటాయనేది తన అంచనాగా పేర్కొన్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాజిటివ్ కు వెళ్తున్నారని చెప్పారు ఆయన నెగిటివ్ ఉన్నప్పుడే ఇబ్బందులు పడుతున్నారని వివరించారు రెండు వేల ఇరవై నుంచి జగన్ కు రెండు వేల ఇరవై మూడు వరకు బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పుకొచ్చారు రెండు వేల ఇరవై మూడు నుంచి ఆయనకు శని వెళ్లిపోతుందని అన్నారు కేసీఆర్ చంద్రబాబుకు శని ప్రవేశిస్తున్నారని గ్రహస్థితి గతులను విశ్లేషించారు మోడీకి శని అమిత్ షాకు వస్తున్నారని వివరించారు రాజకీయాల్లో సంచలనాలు చూస్తామని అంచనా వేశారు పెను సంచలనాలతో పాటుగా రాజకీయాల్లో కుదుపు చూస్తామని ఆ ఇంటర్వ్యూలో వేణుస్వామి వెల్లడించారు కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై మూడులో లో రాజయోగం మొదలవుతుందని పదేళ్ల పాటు వారికి తిరుగు ఉండదని అన్నారు మిథున సింహ తుల రాశిలో వారికి బాగుంటుందని వివరించారు మూడు నెలల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణుస్వామి ఏపీ రాజకీయాల గురించి ఆసక్తికర అంశాలు వెల్లడించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ కు మరోసారి అధికార యోగం ఉందని చెప్పారు అదే సమయంలో చంద్రబాబు పవన్ మధ్య పొత్తు విషయంలోనూ చివరి నిమిషంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయని పేర్కొన్నారు నలభై ఐదు ఏళ్లుగా రాజకీయాల్లో ఏనాడు రిమాండ్ ఎదుర్కొని చంద్రబాబు ఇప్పుడు అరెస్టు కావడం రాజమండ్రి జైలుకు వెళ్లడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారింది